తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం నా ఇష్టం చాప్టర్ నైన్టీన్ రైఫిల్ ఆమెను అలాగే పిలిచేవాళ్లం ఎందుకు ఎవరు ఆ అమ్మాయికి రైఫిల్ అని పేరు పెట్టారో తెలియదు కానీ తనకి ఆ పేరే స్థిరపడిపోయింది నా జీవితంలో అంత సెక్సీ అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు కాలేజీలో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉండేది ఆమె అక్కడికి కూలీ వచ్చేది మా క్లాస్మేట్స్ అందరం కిటికీలోంచి ఆమె వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండేవాళ్ళం బోర్గా సాగే సాయిల్ మెకానిక్స్ పాఠం నుంచి రైఫిల్ మాకు పెద్ద రిలీఫ్ ఆమె కాళ్ల మీద సిమెంట్ పేరుకుపోయి ఉండేది జుట్టుని ఎప్పుడూ సరిగ్గా ముడిచేది కాదు నగ్న పాదాలతో నడుస్తూ మా కళ్ళలోకి సూటిగా చూసేది చాలామంది స్త్రీలు తమ శరీరం మొత్తంతో కలిగించలేని ఉత్తేజాన్ని ఆమె తన ఒక్క చిటికెన వేలుతో కలిగించగలిగేది కల్తీలేని శృంగారానికి గనుక ఒక రూపం వస్తే ఆమె రైఫిల్లా ఉంటుంది ఆ దుస్తుల మాటను దాచిన ఆమె శరీరం గురించి ఊహలు మమ్మల్ని వేరెత్తించేవి ఒప్పుకుంటాను మా వయసు కూడా అలాంటిది చేరం చుట్టిన టెలిఫోన్ స్తంభం కూడా కవ్వించే వయసే అయితే రైఫిల్ విషయంలో మాత్రం ఇది నిజం కాదు నిలువెల్లా విద్యుత్ ప్రకంపనలు పుట్టించగలిగే మహత్తేదో ఆమెలో ఉండేది అలాగని మా క్యాంపస్లో అమ్మాయిలు లేరని కాదు ఇంజనీరింగ్ కాలేజ్లోనూ మెడికల్ కాలేజ్లోనూ లెక్కకు మిక్కిలి ఉండేవారు కానీ రైఫిల్ రైఫిలే దేవుడు ఒక అమ్మాయిని ఎలా ఉండాలనుకుని సృష్టించాడో దానికి నిలువెత్తి రూపం రైఫిల్ నేను ఎప్పుడైనా నా జీవితంలో దేవుణ్ణి గౌరవించానంటే దానికి ఒకే ఒక్క కారణం ఆడదాన్ని సృష్టించాడు గనక కానీ రైఫిల్ సృష్టించినందుకు తనంటే అమిత గౌరవం ఏర్పడింది ఒక అమ్మాయి అందానికి సెక్జువాలిటీకి మధ్య ప్రాథమికమైన తేడా ఉందని నేను భావిస్తాను అందం మన ఇంద్రియాలను సంతృప్తి పరుస్తుంది కానీ సెక్జువాలిటీ మన ఇంద్రియాలను నియంత్రిస్తుంది ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనల్ని వివసులను చేస్తుంది మనలోని లాజిక్ ని గాల్లో కలిపేసి మనలోని యానిమల్ ఇన్స్టింక్ట్ని నిద్రలేపుతుంది దేని మీద లేచి మాత్రం కూడా శ్రద్ధ పెట్టని ఆమె నిర్లక్ష్యం ఎవరినీ లక్ష్యపెట్టని ఆమె ప్రవర్తన మా మదిలో ఆమెను శృంగార నాయకుగా నిలబెట్టేవి రాత్రిపూట టెక్స్ట్ బుక్స్ చేతిలో ఉంచుకుని ఆమెను గురించిన నిరంతర చర్చలు సాగిస్తూ ఉండేవాళ్లం చేతిలో పట్టుకున్న పాఠ్యపుస్తకం ఆమె అయితే ఎంత బాగుంటుందోనని తీయని కళలు కంటుండేవాళ్లం కానీ మా అందరి మూకుమ్మడి విల్పవ మా పెంపకం మా చదువు నీతి నియమాలు మత విశ్వాసాలు భయం ఇవన్నీ మమ్మల్ని కళ్ళాల్లా వెనక్కి లాగి ఆమెను వశపరుచుకోవడానికి మేము ఆలోచించే ప్రయత్నాలకి గోడల్లా అడ్డుపడేవి రకరకాల ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ ధరిస్తూ పెదాలకి ఎర్రటి లిప్స్టిక్ పూసుకునే పాలరాతి శిల్పాల లాంటి ఆధునిక అమ్మాయిలు అంతమంది ఉండగా రైఫిలే ఎందుకు సెక్సీగా కనిపించింది అనుకోవడం ఏ మగాడో కూడా అమ్మాయిని ముద్దు పెట్టుకునేటప్పుడు లిప్స్టిక్ రుచి చూడాలనుకోడు కాస్మెటిక్స్తో కప్పెటిని నిఖార్సేనా అచ్చమైన శరీరమే నిజమైన సెక్చువల్ డిజైనర్ ని ప్రేరేపిస్తుంది కృత్రిమ అలంకరణలన్నీ శృంగారంలోని నిజాయితీని తగ్గించేస్తాయి కాస్మెటిక్ ఇండస్ట్రీ వాళ్ళు కాస్ట్యూమ్ డిజైనర్స్ మేకప్ వాళ్ళు జ్యువెలరీ వ్యాపారులు అందరూ కలిసి త్రీ అనబడే అద్భుతమైన సౌందర్య రాశికి తమ వ్యాపారం కోసం వాళ్ల ఒరిజినల్ బ్యూటీని కప్పెట్టే ప్రయత్నం చేస్తారు రైఫిల్కి అవేవీ లేవు కాబట్టి తనంత అందగెత్తగా కనిపించేదని నా అభిప్రాయం పెద్ద ట్రాజడీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ ఒకవేళ రైఫిల్ చదివినా కూడా తనకి తన రైఫిల్ అని తెలియదు ఎందుకంటే రైఫిల్కి తను మేమంతా రైఫిల్ అని పిలుస్తున్నట్టుగా తెలియదు ఆమెను చూడగానే క్యాంపస్ లోని ఎన్ని వందల మంది విద్యార్థుల గుండెలో లాభాలు పెళ్లి బికాయన్న విషయం కూడా ఆమెకు తెలీదు కాలేజ్కి ఎదురుగా ఉండే పాన్షాపతని ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు మా అందరిలో వెల్లువెత్తిన అసూయ జ్వాలల గురించి కూడా ఆమెకు తెలియదు స్త్రీ యొక్క శృంగారాన్ని కథావస్తువుగా తీసుకుని ఎప్పటికైనా నేను ఖచ్చితంగా ఓ సినిమా తీస్తా ఆ సినిమాని ఆమెకు అంకితం చేస్తూ రైఫిల్ అని పేరు పెడతా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి